అరే భట్టు, చెప్పరా గజాల. కల్కి సినిమా రిలీజ్ అవుతుందని ఎంతుజియాజంతో సీరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, స్టార్ట్ చేసాం. దాంట్లో భాగంగానే 3 వీడియోస్ కూడా రిలీజ్ చేసాం. కాకపోతే సినిమా దగ్గరికి వచ్చే కొద్దీ కూడా సినిమా యూనిట్ మీద నాకు ఎందుకో తెలియని కోపం, ఆందోళన రెండు కలిగేస్తున్నారా నాకు. ఎందుకురా? అరే ఆడియన్స్ ని గ్రాంటెడ్ తీసుకోవచ్చు, కానీ మరీ ఇంతలా గ్రాంటెడ్ తీసుకోకూడదురా. మా అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నావు చెప్పు నువ్వు. సినిమాకి ప్రమోషన్స్ భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరిగింది చెప్పరా నాకు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది కదా మామా. దాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారా? మామా నువ్వు ఒకటి ఆలోచించి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారంటే ఎంత కష్టం చెప్పు. అరే మామూలు కోపం లేదు నాకు, అసలే చెప్తున్నాను, దాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారా? అంటే మా ప్రెస్ ముందు కూర్చుని 4 క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పేసి 1 గంట వీడియో రిలీజ్ చేసేసి అయిపోయింది ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే నమ్మశక్యంగా ఉందా? అంటే ఆడియన్స్ మరీ అంత అనిపిస్తుంది ఏమన్నా. ఓకే మామా, ఐ అండర్స్టూడ్. కానీ మామ ఈ మధ్యన ప్రభాస్ సినిమాలు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరగట్లేదు, సలారకు కూడా అలాగే జరిగింది కదా. వాళ్ళ ప్రమోషన్ స్ట్రాటజీ అదేమో. అంటే ఏంటి, ప్రభాస్ సినిమా ఖచ్చితంగా చూసేస్తారు అంతేనా? అంతే కదా మామ, అంత పెద్ద కటౌట్ ఉన్నప్పుడు ఎవడైనా చూస్తాడు కదా. రాజమౌళికి అవసరం లేదా మరి? అది రాజమౌళికి ఆ కటౌట్ లేదా? రాజమౌళికి ఆ స్టేటస్ లేదంటావా? ఉంది మరి. ఇంకెందుకు రాజమౌళి పని లేక ప్రతి స్టేట్ కి వెళ్ళి ప్రతి లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేసుకుని సినిమాని, నువ్వు ఒక ప్రొడక్ట్ ఉంది అని అంటే నువ్వు ఎంత పెద్ద తోపైనా కూడా నీ ప్రొడక్ట్ ని పబ్లిక్ లోకి తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన బాధ్యత నీదే. ఆ విషయంలో నువ్వు అప్ టు ది మార్క్ ఉన్నావా, దానికన్నా హై లెవెల్ లో ఉన్నావా అది సెకండరీ. నీ ప్రొడక్ట్ ఏంటి అన్నది నువ్వు పట్టుకెళ్ళి చూపించుకుని తీరాలంతే, అది కూడా సినిమాలో ఒక భాగమే. ప్రమోషన్స్ కూడా సినిమా రిలీజ్ అయ్యేదాకా చేయాల్సిన పనే. సినిమా రిలీజ్ అయ్యేదాకానే కాదు, రిలీజ్ అయ్యాక కూడా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి నువ్వు ప్రమోషన్స్ చేసుకోవాలి. రీసెంట్ గా పక్క లాంగ్వేజ్ సినిమా అయ్యే మహారాజ్ సినిమాకి విజయ్ సేతుపతి తెలుగులో రిలీజ్ ముందు ప్రమోషన్స్ చేసుకోలేదా? రిలీజ్ అయిన తర్వాత కూడా సక్సెస్ మీట్ పెట్టుకోలేదా? అవును మామ, నువ్వు చెప్పిన పాయింట్ నాకు నచ్చింది. విజయ్ సేతుపతి రిలీజ్ కు ముందు మీడియా ఇంటరాక్షన్ పెట్టాడు, రిలీజ్ అయ్యాక సక్సెస్ మీడియా ఇంటరాక్షన్ కూడా పెట్టాడు. అదైతే నాకు చాలా నచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి టాలీ చేసుకుని రికాల్ చేస్తే నువ్వు చెప్పే పాయింట్లు కూడా వ్యాలిడ్ అనిపిస్తుంది. ఈ టీమ్ ప్రమోషన్స్ చేయలేదని నేను అంటలేదురా. సినిమాని జనాల్లో చాలా బాగా తీసుకెళ్లే, ఏదైతే ఫస్ట్ ప్రభాస్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి దాని తర్వాత అశ్వత్థామ ఇంట్రడక్షన్, ఒక టీజర్, 2 ట్రైలర్స్, బుజ్జిని ఇంట్రడ్యూస్ చేసిన విధానం, బుజ్జి కోసం ఒక ఈవెంట్ లాంచ్ చేసిన విధానం, ఆ ఈవెంట్ చూసే బుజ్జికే ఎంత అలా చేస్తున్నారంటే ఇంకా సినిమాని ఎంతలా ప్రమోట్ చేస్తారా అని చెప్పి ఇమాజినేషన్కి వెళ్ళిపోయాను నేను. దాన్ని అంతటిని మొత్తం టపాలనిపించారు. మధ్యలోనేమో బీబీ సిరీస్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు, దాని పరంగా ఏదైనా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారనిపించింది. అది చూసాక ఇంకా ముందుకెళ్లే కొద్దీ ఇంకా బాగా ఎంగేజ్ చేస్తారేమో ప్రమోషన్స్ తో అనిపించింది. పైన పటారా లోన్ లోటారా అన్నట్టుంది నాకైతే ఈ ప్రమోషన్ స్ట్రాటజీ చూస్తుంటే. ఇప్పుడు నీ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది, బాధ అర్థమవుతుంది. నువ్వేది అనుకున్నావు, నేను కూడా అదే అనుకున్నాను. బట్ నా పరంగా అయితే ఇట్స్ ఎనఫ్ అనిపించింది. ఇప్పుడు స్ట్రాటజీస్ అన్ని మారిపోయినా అనిపిస్తున్నామా? ఎంత మారిపోతే ఏంటి, సినిమా ఎంత అప్గ్రేడ్ అయినా కూడా ప్రమోషన్స్ అన్నది ఇంపార్టెంటే. ప్రమోషన్స్ లేకుండా ఆడియన్స్ ని గ్రాంటెడ్ తీసుకుంటే ఎలాగుంటాయో రీసెంట్ బిగ్గెస్ కూడా చూపించే మన తెలుగులోనే. అవి మర్చిపోతే ఎవ్వడూ ఏం చేయలేడు. స్టార్ హీరో సినిమాలే చూపించే, పిల్లలు గట్టిగా తిన్నారు. అలాగని ఈ సినిమాకి నెగిటివ్ అవ్వాలని నేను ఏమాత్రం చెప్పట్లేదు. సినిమా బాగుండాలి, దాన్ని ఎప్పుడు నేనైతే నెగిటివ్ చేసి చేయను. కానీ మన చేతులారా మాత్రం దాన్ని పాడు చేసుకోకూడదు అన్నదే నా బాధ. పోనీ ఇంకా టైం ఉంది, ఇంకా ప్రమోషన్స్ ఏమైనా చేస్తారని అనుకోవడానికి ఇవాళ 24వ తారీఖు 25 లేదు 26 ప్రీమియర్స్ పడిపోతున్నాయి, 27 రెగ్యులర్ బొమ్మ పడిపోతుంది. ఒక్క రోజులో ఏం చేస్తారో మరి నాకైతే తెలియదు. టీమ్ ఏ స్ట్రాటజీతో మెయింటైన్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అనిపిస్తున్న ఒకే ఒక విషయం అయితే మాత్రం ప్రభాస్ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ చూసేస్తారు అని చెప్పి ఆడియన్స్ అందరినీ గ్రాంటెడ్ అయితే తీసేసుకున్నారు. ఈ స్టేట్మెంట్ పాస్ చేయడానికి నేనైతే మాత్రం ఏమాత్రం జంకట్లేదు. నాకైతే ఈ అనిపించింది ఇది. మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్లో చెప్పండి. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే సారీ, ఇది జస్ట్ ఒక సినిమా లవర్ గా నా ఫ్రస్ట్రేషన్ మాత్రమే. సినిమాని చేతులారా చంపొద్దు. అర్థం చేసుకుంటారు మామ, జనాలు అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఏమనిపించిందో కూడా కామెంట్స్ చేస్తారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు.